హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ కిరో శోభకి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన శారీ కుచ్చు కలెక్షన్ ఉంది కదండి ఆ శారీ కుచ్చు కలెక్షను అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను సరదాగా చూసేసే ఈ శారీ వచ్చేసి మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఫస్ట్ శారీ అండి ఫస్ట్ ఫస్ట్ ఈ శారీనే పోస్ట్ చేశాను అనమాట నేను శారీ నెంబర్స్ కూడా పక్కన పెడతాను నెంబర్ వన్ నెంబర్ టూ అని ఇది మొత్తం ప్యూర్ గోల్డ్ శారీ అండి టిష్యూ శారీ మొత్తం బార్డరు పళ్ళు అంత శారీ బ్లౌజు అంత పింక్ అంత గోల్డ్ కలర్ వచ్చిందండి కాబట్టి అంత ఉంటే రన్నింగ్ బ్లౌజ్ ఉంటే బాగుండదు అనేసి నేనేం చేశానంటే పింక్ టాజల్స్ వేసేసి పింక్ బ్లౌజ్ దీనికి అటాచ్ చేశాను అనమాట చాలా బాగుంది కదండి మీకు ఇలా దూరం నుండి చూపిస్తే మంచి కనబడదు కాబట్టి నేను వీడియో కానీ పిక్స్ కానీ పక్కన పోస్ట్ చేస్తానండి చూడండి తర్వాత ఇది రెండో సారీ అండి ఇది రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అరగంజా సారీ దీనికి టాజల్స్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ తోటి వేశానండి ఇదైతే రెడ్ అండ్ గోల్డ్ కలర్ చాలా బాగుంది సారీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది తర్వాత నేను వీడియో పెడతాను చూడండి పక్కన ఈ విధంగా వచ్చాయండి చాలా చాలా బాగుంది మన కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా తర్వాత ఇప్పుడు రెడ్ అండ్ మనం గోల్డ్ చూసాం కదా అదే సేమ్ డిజైన్ అండి ఇది నేను ఫస్ట్ వేసుకున్నాను ఇది బాగా వచ్చిందనేసి నేను ఏం చేశానంటే ఆ రెడ్ అండ్ గోల్డ్ వేసేసి నేను మన ఛానల్లో పెట్టాను అనమాట సేమ్ కలర్ సేమ్ డిజైన్ తర్వాత ఇది మూడో శారీ అండి ఇది కుప్పడం పట్టు దీనికి ఏం చేశానంటే శారీలో వచ్చిన థ్రెడ్స్ ఉంటాయి కదా శారీ థ్రెడ్స్నే తీసి దానికి బీడ్స్ వేశాను అనమాట బీడ్స్ వేసి కిందికి టాజల్స్ వేశాను గోల్డ్ కలర్ తోటి చాలా చాలా బాగుంటాయండి మన కలెక్షన్ కంపల్సరీ చూడండి నేను పక్కన పిక్స్ కానీ వీడియోస్ కానీ పెడతాను ఇది మూడో సారీ తర్వాత ఇది ఆన్లైన్లో తెప్పించానండి ఆశ అండ్ సిల్వర్ కలర్ వచ్చింది మొత్తం సిల్వర్ అండ్ యాష వచ్చి ఖాళీ బ్లౌజు అండ్ చిన్నగా పళ్ళు లైన్ ఇచ్చాడు చూడండి ఆ విధంగా ఇచ్చాడు దానికి నేను పింక్ టాజల్స్ వేసేసి పింక్ బ్లౌజు సెట్ చేశాను అన్నమాట మన ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అందులో శారీస్ అన్నీ ఉంటాయండి శారీ కుచ్చు డిజైన్స్ అన్నీ ఇలా వన్ టూ త్రీ ఫోర్ అని అన్నీ ఉంటాయి అన్నమాట నేను లైన్ బై లైన్ చూపిస్తున్నాను తర్వాత ఇది లీవ్స్ డిజైన్ వచ్చిందండి లీవ్స్ కాబట్టి దీనికి ఎలాంటి సిల్క్ థ్రెడ్స్ ఉపయోగించకుండా ఖాళీ లీవ్స్ బీడ్స్ తోటే సింపుల్గా ఇలా వేశామనమాట శారీయే చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి సింపుల్గా బీడ్స్ వేశాము వీటికి ఎలాంటి సిల్క్ థ్రెడ్స్ ఉపయోగించలేదు శారీలో లీవ్స్ డిజైన్ ఉంది కాబట్టి లీవ్స్ వేశామన్నమాట ఇది ప్లెయిన్ శారీ అండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఏం చేశానంటే గోల్డ్ కలర్ బీడ్స్ తోటి ఇలా సింపుల్ బీడ్స్ వేసేసాను ఎలాంటి సిల్క్ థ్రెడ్స్ ఉపయోగించకుండా ఓన్లీ బీడ్స్ వేసేసి సేమ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అటాచ్ చేసామన్నమాట ఎలాంటి శారీ అయినా కుచ్చులతోటి బ్లౌజ్ తోటే చాలా అట్రాక్షన్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ కూడా తర్వాత ఇదైతే నా ఫేవరెట్ శారీ అండి మన ఛానల్ మానిటైజేషన్ కావడానికి ఈ శారీ కూర్చోనండి ఈ శారీ కూర్చుకే చాలా వ్యూస్ వచ్చాయి వాచ్వర్ కూడా వచ్చిందనమాట ఇది చాలా ట్రెండ్ అయిందన్నమాట మన ఛానల్లో చాలా చాలా బాగుంటుంది ఈ డిజైను నాకైతే చాలా ఇష్టం అనమాట దీనికి ఈ విధంగా నేను టాజల్స్ వేశాను చూసారు కదండి మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి తర్వాత ఇది ఒకసారి ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చిందండి కాబట్టి నేను రెండు కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తోటి ఈ విధంగా టాజల్స్ వేశాను ఇది ఎనిమిదో శారీ చూసారు కదా రెండు కలర్స్ అన్నట్టు ఒకటి టాజలు కానీ రెండు థ్రెడ్స్ వస్తాయి అన్నమాట అందులో ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఇది ఒక శారీ అండి ఇది రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కూడా వచ్చింది దీనికి పొట్లీస్ వేసాను అనమాట ఈ విధంగా పొట్లీస్ రెడీ చేసేసి దానికి గోల్డ్ బీడ్స్ తోటి కుట్టాను తర్వాత దానికి బా బెల్స్ వేశాను అనమాట చాలా చాలా బాగుంది కదా ఇది మా కోడల శారీ అండి బాగుందనేసి నేను కూడా ఇంకొక శారీకి వేసుకున్నాను అది కూడా చూపిస్తాను చూసేసేయండి లడ్డులాగా వచ్చాయి కదా చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా చాలా చాలా నాకైతే నచ్చింది బాగుంటుంది ఇది నా శారీ అండి దానికి నేను శారీ శారీలో బ్లౌజు పళ్ళు ఒకేలాగా వచ్చింది బ్లౌజు కుట్టగా మిగిలిన క్లాత్ తోటి ఈ విధంగా నేను పోట్లేసి రెడీ చేశాను వేస్ట్ క్లాత్ తోటే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను అన్నమాట చాలా బాగుంది కదా తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా బాగుంటుంది శారీ గ్రాండ్గా ఉంటుంది అనమాట బ్రైడల్ శారీస్కి చూస్తారు కదా ఎంత క్యూట్గా ఉందో ఇలా రెడ్ దా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది శారీ కాబట్టి నేను రెడ్ అండ్ గోల్డ్ తోటి వేశాను అనమాట ఇది నెట్ క్లాత్ తోటి వేశానండి ఓన్లీ నెట్ క్లాత్ అనమాట బీడ్ పెట్టేసి మధ్యలో ఈ విధంగా వేశాను చాలా చాలా బాగుంటుంది శారీలో వచ్చిన కలర్ను మనం తీసుకొని ఈ విధంగా నెట్ క్లాత్ తోటి వేసాను అన్నమాట ఇది ఒక కుప్పడం శారీ అండి దీనికి బార్డర్ వచ్చేసి పోచంపల్లి మోడల్ వచ్చింది అనమాట పోచంపల్లి డిజైన్ వచ్చింది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది దీనికి సింపుల్గా బీడ్స్ అండ్ సిల్క్ థ్రెడ్స్ తోటి ఈ విధంగా వేశాను ఇది కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు ఏ శారీకైనా కుచ్చుతోటే అందం వస్తుందండి తర్వాత ఇది ఒక ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ దీనికి శారీలోని థ్రెడ్స్ తోటే మనం శారీ థ్రెడ్స్ తోటే ఈ విధంగా కుచ్చు వేశాను అనమాట ఇది అల్లడమేనండి కుచ్చులు ముడివేయడమే తర్వాత కిందికి పింక్ టాజల్స్ వేశాను అనమాట థ్రెడ్స్ తోటి ఈ సిల్క్ థ్రెడ్స్ అనేటివి కొన్ని రోజుల తర్వాత మనం మలుచుకుపోవడం కానీ ఇలా ముడతలు పడడం కానీ అవుతుంటుందండి పిండినప్పుడు వాటిని మళ్ళీ మనం ఎలా నీట్గా చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇది ఒక శారీ అండి ఇందులో రెడ్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ వచ్చింది దానికి ఈ విధంగా వేశాను అనమాట ఇంకా చాలా ఉన్నాయండి అన్నీ చూపిస్తే వీడియో లెంత్ బాగా అవుతుంది అనేసి నేను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ శారీస్ చూపిస్తున్నాను మిగతాది సెకండ్ పార్ట్లో చూపిస్తాను తర్వాత ఇది ఒక శారీ అండి ఇది పట్టు సారీ హెవీగా ఉందనేసి దానికి ఓన్లీ బీడ్స్ లీవ్స్ బీడ్స్ తోటే ఈ విధంగా వేసామన్నమాట ఎలాంటి సిల్క్ థ్రెడ్స్ ఉపయోగించకుండా ఇలా బీడ్స్ తోటే వేశాము కానీ చూడ్డానికి చాలా గ్రాండ్గా ఉంది కదండి చాలా బాగుంటుంది ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళేసి ఛానల్ లోగో పైన ట్యాప్ చేస్తే మన ఛానల్లోకి వెళ్తారండి అక్కడ హోమ్ అని వీడియో అని షార్ట్స్ అని ప్లేలిస్ట్ అని ఉంటాయి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే శారీ కుచ్చు డిజైన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి మీరు కావాలంటే అందులోకి వెళ్ళి చూడవచ్చు చూశారు కదండీ ఈ శారీస్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం సెకండ్ పార్ట్లో కలుద్దామండి బాయ్ థ్యాంక్ యూ